നമസ്കാരം ഡോക്ടറമ്മ. അതനെ വെച്ചാട് ചൂടു. എവരമ്മ? അതനെ നുവേ വിളിച്ചോടു. చాలా అందంగా హీరోలా ఉన్నాడే, ఎవరి అబ్బాయి? ఆ లాయర్ ఎవరు? రాజా వచ్చాడా? నేను లాయర్తో వస్తానని ఫోన్ చేసి చెప్పాగా, మర్చిపోయావు నువ్వు. మంచి వకీల్నే తీసుకొచ్చావు అన్నయ్యా. ఇతనైనా అన్నయ్యకే స్వాదిస్తాడని నువ్వు చెప్పింది? అభాషను ప్రాస్టిట్యూషన్ కేసులు వాదించడం తప్ప మర్డర్ కేసు ఈయనేం వాదిస్తాడు? హేమా, మైండ్ యువర్ వర్డ్స్. ఏంటి బుద్ధి లేకుండా మాట్లాడతావు? రాజా గురించి నీకేం తెలుసు? ఢిల్లీలో అతనంత పెద్ద లాయర్ తెలుసా నీకు? అతను కేసు తీసుకుని ఆర్గ్యూ చేశాడంటే అపోజిషన్ లాయర్స్ అంతా లైబ్రరీకి పరిగెడతారు పుస్తకాలు రిఫర్ చేయడానికి. అక్కడికి వెళ్తే వాళ్ళకన్నా ముందే సుప్రీంకోర్టు జడ్జి అక్కడ కూర్చొని ఉంటాడు. ఆయన ఎన్ని పుస్తకాలు తిరిగేసినా ఇతని ఆర్గ్యుమెంట్కు తీర్పు చెప్పలేడు. ఏమ్మా, ఇతనే గదా మన ఇందిరాగాంధీ హత్య కేసు వాదించింది. సుందరానికి జీవితంలో అన్నీ మంచిగా సమకూరాయి, ఒక్క అత్తగారు తప్ప. ఇప్పుడు నేనేమన్నానని? అత్తయ్య ప్లీజ్ కొంచెం ఊరుకుంటారా? హేమా, నేను రాజాని ఎంత కష్టపడి కన్విన్స్ చేశానో తెలుసా ఈ కేసు ఒప్పుకోవడానికి? ఫ్రెండ్ కాబట్టి నీకు అతను గొప్పగా కనిపించి ఉండొచ్చు, కానీ అతను ఈ కేసు వాదిస్తే మనం తప్పకుండా ఈ కేసు ఓడిపోతాం. రై, నీకేం తెలుసు అతని గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు? లుక్, ఇక మీదట ఒక్క మాట అతని గురించి మాట్లాడావో తర్వాత ఐ హావ్ టు వాక్ అవుట్ ఆఫ్ దిస్ కేసు. బాబు వదిన, మీరే చెప్పండి, సుందరం అన్నయ్యకి నాకు ఉన్న సంబంధం ఒట్టి క్లయింట్కి లాయర్కి ఉన్న సంబంధమా? నేను చెప్తే తను అర్థం చేసుకోవట్లేదు. ఇదిగో చూడు, నేను ఫైనల్గా చెప్తున్నాను, ఈ పరిస్థితుల్లో సుందరాన్ని కాపాడాలంటే అది ఈ రాజా వల్లే అవుతుంది. హేమా, నీ అహంకారంతో రాజాని వద్దన్నావంటే ఐఎమ్ సారీ, అలా అయితే నేను ఈ కేసు వదిలేస్తాను. హేమా, శేఖర్ ఇంతగా చెప్తున్నాడుగా, అతను చెప్పింది వినటమేనమ్మా న్యాయం. ఎందుకమ్మా ఇంత మొండితనం? నేను మొండిగా ప్రవర్తించడం ఏంటి? అతన్ని చూస్తుంటే నాకు మంచి లాయర్లా అనిపించట్లేదు. హేమ మాటలు పట్టించుకోకు బాబు, నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి, తనని నేను ఒప్పిస్తాను. సరే. ఏంటి రాజా ఇక్కడే నుంచున్నావు, రా లోపలికి వెళదాం. అది నువ్వే ఈ కేసు టేకప్ చేస్తున్నావని తెలిసిన వెంటనే హేమ నీ గురించి ఎంత గొప్పగా మాట్లాడిందో తెలుసా? తనకి ఇప్పుడే ఈ కేసు గెలిచినంత ఆనందంగా ఉంది. అబార్షన్ ప్రాస్టిట్యూట్ కేసులు వంటివి వాదించేవాడికి మర్డర్ కేసు గురించి ఏం తెలుసు? నాకిది మంచి గౌరవం కాదు? ఏంటి నా గురించి గొప్పగా మాట్లాడి మురిసిపోయిందా? రేరే రాజా, యూసి, యాక్చువల్లీ హేమత్ చాలా మంచిదిరా. ఏంట్రా వీడిని ఇంత దూరం తీసుకొస్తే ఇలా అయిందంటా అని కంగారు పడకు, నువ్వే ఇంకో మంచి వకీల్ని చూసి. ఇటు చూడు, అది మాత్రం అనకు. రే, ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా ఈ కేసు కోసం నిన్ను ఇక్కడికి తీసుకొచ్చింది నేను. సుందరమన్న ఏ విధంగానైనా జైల్లోంచి విడుదల కావాలి, అది నేను ఈ కుటుంబానికి చేయాల్సిన బాధ్యత. ప్లీజ్ నువ్వే ఈ కేసు టేకప్ చేయాలి. సారీ శేఖర్, నువ్వు నా ఫ్రెండువే, కానీ మాన మర్యాదలు వదిలి ఈ కేసు వాదించాల్సిన అవసరం లేదు. సరే, నాకు అవన్నీ లేవురా. చెప్పు, నీ కాళ్ళు పట్టుకోమంటావా? పట్టుకోవడానికి నేను రెడీ. నువ్వెందుకురా కాళ్ళు పట్టుకోవడం? ఎవరికి అవసరమో వాళ్ళు పట్టుకోవాలి. నేను ఢిల్లీ వెళ్తున్నా. సారీ. ఐఎమ్ సారీ, బుద్ధి లేకుండా మిమ్మల్ని గురించి తప్పుగా మాట్లాడాను, నన్ను క్షమించండి. మీరు ఈ కేసు టేకప్ చేస్తే అన్నయ్య విడుదలవుతాడని అందరూ నమ్ముతున్నారు. నేను నమ్ముతున్నాను. నా మూర్ఖత్వం మా అన్నయ్య విడుదలవ్వడానికి అడ్డం కాకూడదు. ఇన్ఫ్యాక్ట్ మా అన్నయ్య నాకు ముఖ్యం. అందువల్ల దయచేసి ఈ కేసుని. ముందు శేఖర్ నా దగ్గరికే వచ్చి నువ్వే ఈ కేసు వాదించాలని అడిగాడు, నేను బిజీగా ఉండడం వల్ల కుదరదని చెప్పాను. అనుకోకుండా నువ్వు సుందరం చెల్లెలువని తెలిసింది. తరువాత శేఖర్ దగ్గరికెళ్ళి నేనే ఈ కేసు వాదిస్తానన్నాను. నా మనసు మారడానికి కారణం వాడితో చెప్పలేదు, అదే కారణం నీతో ఎలా చెప్పాలో కూడా తెలియటం లేదు. నేను ఈ కేసు వాదిస్తాను. రాజా, చాలా థ్యాంక్స్ రా. తెలుసో తెలియకో సుందరం అన్నయ్యకు వచ్చిన ఈ పరిస్థితికి నేను కారణమన్న విషయం నన్ను దహించి వేస్తుందిరా. ఇప్పుడు మనశ్శాంతిగా ఉంది. థ్యాంక్ యూ.